हाई फ्रेंड्स, वेलकम टू वेंकट डिजिटल। फ्रेंड्स, वीडियो मैं वैएस चयूत पथका संबंधी अनक लेटेस्ट अपडेट रावि सो आपडेटने मनमे वीडियो फ्रेंड्स अंतंटे मुझे इप्डवर मन ानल सब्सक्रैबे कब्सक्रैबी अलागे सब्सक्रैब तरह पक्ने बेलैका उ बेलैका एनेबल आल आपशन पेटते मन ाना पेटे लेटेस्ट अपडेट्स एमेंटेक नोटिफिकेशन अव जरूरी ओके ना फ्रेंड्स। इंक मनमे टापिक वैएसआर चयूत भाग में 45 60 वयस महिला एससी एसटी बीसी माइनॉरिटी महिला संवसरा 18,750 रूपये चप्पन वारी अकाउंट वैएसआर चयूत पथकों द्वारा अच्छे कनक वार अकाउंट वेयड़े जरिए सो अदे आगस्ट 12 तारीखन अनक सीएम वैएस जगनमोहन रेड्डी गारु प्रारंभिंचारु। सो इप्पटिके चाला मंदिकि वारी अकौंट कनक 18,750 रूपये वार अकौंट जम चेयडम जरिगिंदि। सो इप्पुडु ई रोज टापिक एंटंटे कनक सो चाला मंदि कनक दीनि आ अमौंट पड़ाई अने विषयानी संबंधी मनमे मन ानल वीडियो पटाने सी वैएसआर चयूत पथका संबंधी प्रति मन ाना वीडियो उम्मीदों जरिए सो अच्छे चाल मंदते डर सो वैएसआर चयूत पथका संबंधी सो ई 12 तारीखन सीएम जगनमोहन रेड्डी गारु प्रारंभिंचि वार अकौंट मनी वेयर जरिगिंदि कदा सो अप्पुडु अप्लाई चेसुकोवडानिकि माकु एज सरिपोलेदु लेदंटे गनुक एवकोन अप्लिकेशन्स एमी सरिगा लेनंदुवल्ल मेमैते अप्लाई चेसुकोवडानिकि कुदरलेदु। सो मल्ली इप्पुडु मेमु अप्लाई चेसुकोवच्चा अनि चाला मंदि अयिते अडुगुतुन्नारु। सो दीनिकि संबंधिंचि अयिते गनुक आ रोजु सीएम जगनमोहन रेड्डी गारु अयिते चेप्पारु एमनंटे गनुक ई पथकं द्वारा लब्धि पोंदन वारु इंका एवरैना उंटे गनुक आंदोलन चेंदवद्दु सो అర్హుల జాబితానైతే మీ గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తున్న ఈ పథకం ద్వారా అర్హుల జాబితాలో మీ పేరు గనక లేకపోతే మీకు అర్హత ఉంటే వెంటనే మీరు మళ్ళీ అంటే ఏ సరిపోతే అర్హత ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు। అప్లై చేసుకుంటే గనక మేము దరఖాస్తులను అయితే పరిశీలించి అయితే గనక సో మీకు మళ్ళీ ఈ వైఎస్ఆర్ చేత పథకం ద్వారా గనక మీకు అమౌంట్ అయితే వేయడం జరుగుతుందని అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అయితే సో చెప్పడం జరిగింది। సో దీనికి సంబంధించి అయితే గనక సో చాలా మంది అయితే ఏమడుగుతున్నారంటే సో చెప్పారు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఇంకా టైం ఉంది 60 సంవత్సరాలు ఎప్పుడు వస్తే అప్పుడు లేదంటే మీరు ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారు అనుకుంటే అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారండి। కానీ సచివాలయానికి వెళ్తే ఇంకా మాకు చెప్పలేదు అప్లై చేసుకోవడానికి ఇప్పుడు ఇంకా ఛాన్స్ లేదు అయిపోయింది ఆల్రెడీ ఎవరైతే అర్హులు ఉన్నారో వారి అకౌంట్లో మనీ వేయడం కూడా జరిగింది ఇంకా ఇప్పుడు అప్లై చేయడం ఎక్కడ ఉంది లేదు అని చెప్తున్నారు అయితే చాలామంది అయితే అడుగుతున్నారు। సో దానికి సంబంధించి కనుక ఇప్పుడు ఈ సచివాలయానికి అయితే కనుక వారి లాగిన్లోని ఎవరి లాగిన్లోని అంటే మన నవశకం పోర్టల్లోని వెల్ఫేర్ లాగిన్ ద్వారా అయితే కనుక అనుమతించడం అయితే జరిగింది। సో వారి ద్వారా ఆ నవశకం పోర్టల్ ద్వారా అయితే కనుక ఈ మళ్ళీ అప్లై చేసుకోవడానికి వైఎస్ఆర్ చేయూత పథకానికి అప్లై చేసుకోవడానికి అయితే కనుక సో వారి లాగిన్కి అయితే కనుక సో ఆప్షన్ అయితే రావడం జరిగింది। సో ఎవరైనా కనుక అప్లై చేసుకోవడానికి అర్హుల జాబితాలో ఉంటే ఆ అర్హత ఉంటే కనుక అప్లై చేసుకోవాలి లేదు మళ్ళీ మీరు ఇప్పుడు అప్లై చేసుకోవాలనుకుంటున్నాం అంటే కనుక మీరైతే వెంటనే మీ సచివాలయానికి వెళ్ళి కనుక అప్లై చేసుకోండి। అప్లై చేసుకుంటే కనుక మళ్ళీ ఈ 18,750 రూపాయలు అయితే మీ అకౌంట్లోనే అయితే ఈ మీ దరఖాస్తులు అనేది పరిశీలించి మీరు కనుక అర్హులైతే కనుక మీ అకౌంట్లోనే అయితే వేయడం అయితే జరుగుతుంది। సో ఎవరైనా అర్హులు ఉంటే కనుక మీరైతే వెంటనే అప్లై చేసుకోవచ్చు। సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి సో నేను చూసి మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది। మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏ సర్టిఫికేట్లు కావాలి అర్హతలు ఏంటి ఇట్లాంటి వాటికి సంబంధించి అయితే కనుక మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే పెట్టడం జరిగింది ప్రతి ఒక్క అప్డేట్ కూడా వీడియో అయితే పెట్టడం జరిగింది। సో మీరైతే ఒకసారి చూడండి చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి లేదంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టినట్లయితే కనుక నేనైతే ఆ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను। ఇప్పుడున్న అప్డేట్ అయితే కనుక సో ఎవరైనా కనుక మొన్న అంటే ఆగస్టు 12 తారీఖు లోపు అప్లై చేసుకోకుండా ఏదైనా సర్టిఫికేట్లో ప్రాబ్లమ్స్ ఉండి లేకపోతే క్యాష్ సర్టిఫికేట్ ఎట్లాంటి ఏమైనా ఇబ్బంది ఉండి ఎవరైనా అప్లై చేసుకోతే ఇప్పుడు ఎవరైనా ఉంటే కనుక మీకు ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది। సో చాలామంది అయితే కుదరట్లేదు అంటున్నారు కాబట్టి ఇప్పుడు వారు లాగిన్ అయితే ఇవ్వడం జరిగింది సో అప్లై చేసుకోవచ్చు। సో ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకపోకుండా ఎవరైతే అభ్యర్థులు అర్హుల లిస్టులో ఉండి కూడా అప్లై చేసుకోవడానికి కుదరలేదు అర్హతలు ఉండి కూడా వారైతే కనుక వెంటనే అయితే అప్లై చేసుకోండి।
ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసినట్లయితే కనుక మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకైతే వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే కనుక వీడియో చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బై బై.